ఐటి గోకియల బోస్లే మోహన్ రొప్పడల్ గారి యొక్క పాదయాత్రలో ఇగో మస్తు చమత్కారాలు జరిగినాయన్నమాట. గా చమత్కారాలలో ఇగో ఏమను మనం తెలుసుకుందాం ముందుగా. ఇగో అయితే మన బోస్లే మోహన్ రొప్పడల్ గారు అదే బీజేపీ కార్యవర్గ సభ్యుడు తెలంగాణ రాష్ట్రము ఇగో గీయల మన కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామానికి గడప గడపకు మోహన్ రొప్పడలు పల్లె పల్లెకు బీజేపీ పేరుతోటి గీయల అక్కడ వెళ్ళి జెండను ఎగరేయడం జరిగిందన్నమాట బీజేపీ జెండను. ఇక ఆడ జెండ ఎగరేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చిన్నారులు పెద్దలు ఆడపడుచులు అక్కజనులు అందరు ఇగో సార్కు సన్మానించాడ స్వాగతం పలికిల్లు. ఇది ఇట్లా ఉంటే ఇక మన బోస్లే మోహన్ రొప్పడల్ గారు ఇక గ్రామంలో మన గడప గడపకు తిరిగినందుకు అక్కడ మన బోస్లే మోహన్ రొప్పడల్ గారికి మస్తు చమత్కారాలు ఎదురైందన్నమాట. అగో చమత్కారాలు అంది అని అనుకుంటున్నారా? ఇక చమత్కారాలు ఏంటంటే ఇగో గీయల గడప గడపకు తిరిగినప్పుడు ఆడవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు ఇగో ఇట్లా లైన్ చూస్తున్నారు కదా ఇగో ఇడ ఇగో ఇక్కడ ఆడోళ్ళు ఇగో వాళ్ళ సమస్యలకు ఇట్లా చెప్పుకుంటున్నారన్నమాట. అయితే ఇగో ఇంతగా సమస్యలు ఏం చెప్పిండ్లు అసలు ఏంటి ప్రాబ్లము అని అనుకుంటున్నారా? ఇక అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడాల్సిందన్నమాట. లాస్ట్ దాకా చూస్తే అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఏమేమి చెప్పిండ్లు మన మోహన్ రొప్పడల్ అన్నది తెలుస్తుంది. ఇక అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగల్లా ఈయన మన మోహన్ రొప్పడల్ గారు ఇగో నిగ్వ గ్రామంలో ప్రతి పల్లెటూరులో అంటే గడప గడపకు తిరిగి ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లు ఉన్నాయో అదే మన గ్యాస్ సిలిండర్ గురించి కావచ్చు, అదే విధంగా మనకు ఫసల్ బీమా యోజన గురించి కావచ్చు, అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి కావచ్చు, సిసి రోడ్ల గురించి కావచ్చు, ఉపాధి హామీ పథకం గురించి కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, ఇవి ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి ఇగో ఇట్లా మన బోస్లే మోహన్ రొప్పడల్ గారు క్లుప్తంగా చెప్పిండు. ఈ అవ ఇగో ఇట్లా ఆమె బాధ ఇగో ఏడ్చుకుంటూ చెప్తున్నది ఒకసారి ఇనుల్లి ఇక మీరే. ఇది వరకు ఇండ్లు చూపించింది లేదు తలం చూపించింది. తలం 30 బిఘాల భూమి మీ ఊరికి మేమే కొన్నాం. అది వాళ్ళకు నరేంద్ర మోదీ నీకు ఎప్పుడన్నా కళ లక్ష్యందా? కరోనా సూదులు తీసుకున్నావా? మరి నీకు చెప్పండి ఎప్పుడన్నా కరోనా వస్తుంది? మరి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావమ్మా? చెప్పండి వినాల, బాధపడద్దు కదా. ఎన్ని సూదులు తీసుకున్నావు కరోనా? చెప్పకనే మోదీ మనకు సూదులు ఇచ్చిండు, ఇప్పటిదాకా బియ్యం ఇస్తున్నాడు, తీసుకుంటున్నావా లేదా? ఇతడు తినేస్తున్నాడు, ఏం చేస్తావు? మరి ఆడికి వచ్చినప్పుడు అడగాలి. నిజామాబాద్ జిల్లాకి అయితే సన్నం బియ్యమే వస్తున్నాయి, పల్లెటూరుకి అయితే దొడ్డు బియ్యమే వస్తుంది. తప్పకుండా అక్కడ సన్నం బియ్యం వస్తుంది, ఇక్కడ దొడ్డు బియ్యం వస్తుంది. నరేంద్ర మోదీ ఫోన్ గుర్తు కోటేయండి అమ్మా, తప్పక మీ సమస్యలు ఇండ్లు అన్ని సమస్యలు తిరుగుతాం. నా పేరు మోహన్ సార్. బైన్సల్ని ఆంధ్ర బ్యాంక్ పక్క పోటీ ఉంటాడు, నువ్వు ఎప్పుడు పోయినా నీకు సార్ కలుస్తాడు, నీ బాధ ఏంటో అప్పుడు చెప్పు. అయితే ఇన్నారు కదా ఇగో, అందుకే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నమ్మకుండా అని చెప్పినా, ఇప్పుడు మాకు నమ్ముల్ని బీజేపీ పార్టీకి నమ్మి ఒకసారి చూడుల్ని, మీకు అభివృద్ధి ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా అని మోహన్ రొప్పడల్ గారు ఇగో అక్కడ ఆమెకు చెప్పిండన్నమాట. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది, మొన్న ఏడాది కాదైతే వాళ్ళకు పింఛన్లు వేసేది. మీకు వచ్చిందా? పైసలు అడగలే, ఏమి అడగలే, అన్నప్పుడు వాళ్ళ కాయదేలు ఇచ్చుడే ఉన్నది కానీ ఎవరు చేసింది లేదు. భూమి ఎంత ఉందమ్మా? భూమి లేదు, ఏమి లేదు. మీ పేరేమో? పేరు విజయ్. ఇప్పుడు ఇది రాసుకోమన్నది మన మండలిదే కదా, అడుగుదాం. మనం ఎంపీడీ అడుగుదాం, సెక్రటరీకి అడుగుదాం, మేము అడుగుతాం హ్యాండిక్యాప్ అంటే అన్న సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ అమ్మకి అంటే మనం గొడవ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తీసుకున్నా. విన్నారు కదా, 5-6 సంవత్సరాలకి నాకు పెన్షన్ వస్తలేదు అనగానే వెంబడి ఫోన్ కలుపు పంచాయత్ సెక్రటరీకి మాట్లాడుతాను. ఇక మోహన్ రొప్పడలు కలిపిండు. భారతీయ జనతా పార్టీ నిగ్వా గ్రామానికి వచ్చిన నేను, విజయమ్మ ఇంటికి వచ్చిన. వాళ్ళ భర్త చనిపోయి చాలా రోజులైంది, డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇప్పటికి మరి పెన్షన్ రాలేదు. ఎక్కడ నుంచి శాంక్షన్స్ లేవు? పై అంటే కేసీఆర్ నుంచా? మరి ఇంకా కొందరికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వలేదు కదా గ్రామంలో. నేను మీకు అడిగేది వితంతు పెన్షన్ అడుగుతున్నాను.
అవును సార్ వితంతు పెన్షన్ వితంతు పెన్షన్ ఎట్లా వస్తుందంటే భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్త ఒకవేళ మరి ఒకవేళ మీ భర్త పెన్షన్ ఉండదు మరి భర్త చనిపోయినకు వితంతువులకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఇయ్యదు అనుకోండి మీ ప్రభుత్వం ఇయ్యనట్టే కదా అంటే ఇప్పుడు ఇయ్యనట్టే ఇప్పుడు ఇస్తలేరు అంటే ఇప్పుడు ఇయ్యనట్టే కదా సరే 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 అయితే విన్నారు కదా ఇగో మన మోహన్ రూపడేల్ గారు ఫోన్ చేసి ఇగో క్లుప్తంగా తెలుసుకొని సమస్య పరిష్కరించే విధంగా ఆడ ప్రయత్నం చేసిందన్నమాట ఇక అంతేకాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళంగానే అవ్వ అయితే ఇగో మస్తు బొర్ర అని ఏడుస్తున్నది ఇగో చూడండి ముగ్గురు కొడుకులు చిన్న కొడుకులు అగ్గనుకుంది ఏం న్యాయమైంది ఇప్పుడు జైలకి లచ్చిన వయసులు ఉన్నాడు సరేమ్మా నువ్వు బాధపడకు ఏమన్నా ఉంటే మేమున్నాం తప్పక నీకు సపోర్ట్ చేస్తాం కాళ్ళ మీద పడితే వాళ్ళు ఏం చేయలేదు అన్నం పెట్టి సార్ పెద్దోళ్ళు అయితే వాళ్ళు కాళ్ళు అయినా శాతగడలు మా ఆయన కాళ్ళు నొప్పి ఇరిగింది నొప్పిన్నది మాకు అన్నం ఆడ పెట్టాలా నీకు అన్నం వ్యవస్థ ఏమన్నా అవసరం ఉంటే అమ్మా నేను నీకు రేషన్ ఇప్పిస్తాను రా ఎక్కువ తోలకన్నా పంపి వాళ్ళతో ఇచ్చి పంపిస్తాను ఏడకు బాధపడదు రైటమ్మా బాధలు చూడలేక సార్కే ఏడుపచ్చింది అన్నమాట ఇంకొక ఇంటికి పోయిండు అసలు ఈ గవర్నమెంట్ ఏం ఎట్లా పనిచేస్తున్నది అమ్మా అని అడిగిండు తల్లులకి పిల్లలకు ఉద్యోగం లేదు కూరగాయలు బండి తీసుకుని పోతే ఫైన్ పిల్లల బండ్లు ఫైనాన్స్ చేసినప్పుడు బంగారు చేస్తా అది చేస్తా బంగారు చీరలు కొనిస్తా బంగారు గాజులు కొనిస్తా అని మాట పెద్ద మాట ఇవన్నీ దృష్టిలో పంచాయత్ సెక్రటరీ సాబ్ కలిసిండు ఇక పంచాయత్ సెక్రటరీ సాబ్ మన మోహన్ రూపడేల్ గారు ఇట్లా మరే అడిగిన అన్నమాట వాళ్ళంతా పేదోళ్ళు ఉన్నారు ఆశీర్వాదం తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది బోర్ కూడా ఇప్పించినాం ఉసురు తలు తీసుకుంటే మంచిగా ఉండదు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమైంది సార్ అంటే మిషన్ దగ్గర పైప్ లైన్ ఉన్నారు కదా అక్కడ పైప్ లైన్ ఉండగానే వాటర్ పైన నుంచి తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమైంది సార్ అంటే అక్కడ అబ్బాయి ఒక రెండు పెద్ద బోర్లు ఉండే అవి కొలాక్స్ అయిపోయినాయి రెండు మూడు సార్లు మనము దానికి డ్రిల్ కూడా చేపించినాం డ్రిల్ చేపించినా గానీ అది ఏమైందంటే కొలాక్స్ అయిపోయింది మరి ఇక్కడే ఫోర్ అండ్ హాఫ్ రెండు బోర్లు వేసి ఒకటి వేసినాం ఆల్రెడీ అది కూడా ఫెయిల్ వాటర్ పడతలేదు 400-600 feet లోపల వేసినా గానీ వాటర్ పడలే రెండు మూడు బోర్లు వేసినాం వేరే ఒకటి వేసినాం మా బాధలు వేసినాం వాటర్ పడుతుంది ప్రత్యామ్నాయంగా ఆలోచించి పక్కన అందుకోసమే ఒక చిన్న వేపించి రెండు ట్యాంకులు వేపించినాం ఈడ ట్యాంకుల రెండు వాటర్ అదే సమస్య పడుతుంది వాటర్ ఏమద్దు కానీ నీళ్ళు వాటర్ కేసీఆర్ సార్ ఏమో కేసీఆర్ సార్ ఏమో ఇంటింటికి నల్ల నీళ్ళు అంటాడు ఓట్లాడు ఓట్లాడుగా అంటాడు సమస్య అయితే ఇంత తీవ్రంగా ఉన్నది ప్రజల తరఫున మా తరఫున అయితే విన్నారు కదా జరా ఉసురు పోసుకోకుండా ఇగో మంచిగా చేయండి ఇగో అలాక ఆశీర్వాదాన్ని తీసుకోండి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి తాగడానికి మంచి నీళ్ళు అందించండి అని మన మోహన్ రూపడేల్ గారు ఇగో పంచాయత్ సెక్రటరీకి గవర్నమెంట్ కు తెలియపరిచే విధంగా చెప్పని అన్నారు ఇంకే చేయాలి కదా కమలం పువ్వుకు ఓటేసి పక్కకు జరగాలి కారు గుర్తుల్లో వస్తారు తలకు ఒక 1,000 రూపాయలు ఇస్తారు చెప్తా తలకు ఒక 1,000 రూపాయలు ఇస్తారు డబ్బులు కమ్ముడు ఓటరు ఓట్లు అని అయితే ఇన్నారు కదా ఇగో ఓట్లకు అంటే ఓట్లు డబ్బులకు ఇగో అమ్ముకోకుండా మోసపోకుండా అని చెప్తున్నాడు ఇగో ఒక పెద్దన్న ఇక అంతేకాకుండా ఇగో ఈ గ్రామంలో ఒక పెద్ద మనిషి అయితే బుర్రోని ఇగో మొత్తుకున్నాడు అన్నమాట ఇప్పటికి నాకు వయసు రాలేదా ఇందిరాగాంధీ పుట్టినప్పుడు నేను పుట్టినా
ఇక ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు నాకు మొత్తం తెలుస్తుండే, ఇక ఇప్పటికి నాకు వయసు రాలేదా, నాకు ఇంకా పెన్షన్ ఇస్తలేరు, ఇక ఎప్పుడు ఇస్తారు, నేను కాటిక మీద పోయినప్పుడు ఇస్తారా నాకు పెన్షన్ అని మొత్తుకున్నాడు. దోసుకుంటాను, నీళ్ళే తింటాను, ఇప్పుడు మరి కాళ్ళు కొంటేనే ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయి ఇప్పుడు ఎన్నెన్లాయా అప్పటి సంజయ్ నాకు ఇంకా పోయలేదు అంటారు. ఇందిరాగాంధీ చచ్చిపోయి ఎన్నెన్లాయా వచ్చిన పెన్షన్ లేపుకున్నాడు, ఇల్లు మూడు సార్లు వచ్చిన మూడు సార్లు లేపేసిండు, గవర్నమెంట్ కి వచ్చిన పెన్షన్ లేపేసిండు మూడు సార్లు. ఏమన్నా అంటే రాలే మీదకి వెళ్ళి అంటారు లీడర్లు, లీడర్లు వీడొచ్చి కుక్కుండే లీడర్లు ఉన్నారు అంత సార్ వచ్చిన అక్కడ ఇయ్యలేదు, నేను సంబంధం లేదు కేసీఆర్ తో. ఇప్పటికి నాకు పోయలేదా, మూడు సార్లు అప్లై చేస్తే మూడు సార్లు రెండు సార్లు వచ్చిన అక్కడ రిటర్న్ చేసేసి ఒకసారి దొంగలు లేపుకున్నారు పైసలు వచ్చిన పైసలు అమ్మలి వచ్చి అమ్మలి తాగినాము అప్పటి సంధి మేము అప్పటి మాకు పోయలేదా. మా గల్లీ కుంటోళ్ళు కుంటోళ్ళు లేదు ఐశ్వర్యులకు ఒక్కొక్కింత నాలుగున్నాయి, మా అమ్మ కళ్ళు అని రావు, మా నాన్న కుంటోడు అయితే ఒక పెద్ద లీడర్లు ఎంత తిరుగుతారు ఇప్పుడు దొరుకుతుంది. ఒక నిమిషం నాకు ఒక మోకాయి మాట్లాడారు లేకు లేడు, ఎంపీటీసీలు ఉన్నారా వాళ్ళన్న లేరు, సర్పంచులు ఉన్నారా లేరు. ఇప్పుడు పటేల్ వచ్చిండు బీజేపీలా, బీజేపీకి ఒక్కసారి నువ్వు ఓటేసి గెలిపించినాక నువ్వు గల్లా పట్టి అడుగు, అర్థమైందా, నీకేం రాంది గల్ల పట్టి మాకాడు. ఇప్పుడు అడగాల్సింది ఓడికి టీఆర్ఎస్ వాళ్ళకు నువ్వు అడుగు, ఈ సర్పంచ్ అడుగు, ఎంపీటీసీ అడుగు, ఆ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి అడుగు, ఆ కేసీఆర్ వాడికి అడుగు, పెన్షన్ తెలుసుకోవడానికి మీ బాధ ఎట్లా తెలుసుకోవడానికి రాలే సార్ వచ్చిండు, నీ బాధ ఏమో చెప్పు మాకు కూడా తెలుస్తుంది. కాదండి మా బాధ, ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయిన ఎన్నెళ్ళాయా అప్పుడు నాకు పోయి లేదా, భయం ఉన్నది నీకు ఎందుకు లేదు, నీకు మరి ఇప్పటికి పెన్షన్ అంటే పోయి లేదు అంటున్నారు ఎవరన్నా ఈ మీటర్లు మోదీ బీజేపీ ఓటేస్తా తప్పక సరే ఇస్తా, నా పిల్లము నా పిల్లగాను ఇందిర ఇస్తాం మేము, ఆయన మాకు దేవుడు, బీజేపీ మాకు దేవుడు, ఆయన లేకుండా మేము బతకలేము, మా మనసులో బీజేపీకి ఇస్తాం, బడ్డ తప్పి బీజేపీ అక్కడికి వెళ్ళి వస్తాడు కదా, ఇస్తే ఆయన ఇస్తాడు అంతే, చెప్పు మాదే పోనీ బ్యాంక్ చేయని రాని రాకపోయి మాకు మాకు పటేల్ కావాలా, మోహన్ పటేల్ కావాలా, బీజేపీ కావాలా మాకు, బీజేపీ దేవుడు ఎట్లయినా దేవుడు నరేంద్ర మోదీ. పెద్దలకు యువకులకు నాయక జయ శ్రీరామ్. ఈరోజు పాంగర్పాడు గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9.5 సంవత్సరాల నుంచి ఏమేమి చేస్తున్నారో ఒక క్యాలెండర్ రూపంలో ప్రతి గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పడానికి రావడం జరిగింది. మీ గ్రామం 163వ గ్రామం, మనమంతా రైతు కుటుంబంలో ఉన్నాం, రైతులము, రైతులకు వ్యవసాయం భారం కావద్దనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిఏపి యూరియా పొటాష్ బస్తాలపై సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఒక డిఏపి బస్తా మీద 2500, ఒక యూరియా మీద 2200, పొటాష్ మీద 750 రూపాయలు సబ్సిడీ ఇవ్వడంతో
ఒక ఎకరం వ్యాపారం చేసి రైతుకు 16 నుంచి 18000 రూపాయలు మోడీ ప్రభుత్వం తరఫున లాభం జరుగుతుంది. అదే విధంగా మన గ్రామంలో ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో రోడ్లు అనుకోండి, ఎల్ఈడి బల్బులు అనుకోండి, మరుగుదొడ్లు అనుకోండి, వీటన్నిటికీ నరేంద్ర మోడీ గారి డబ్బులు ఉన్నాయి. గత 3 సంవత్సరాల క్రితం కరోనా అనే మహమ్మారి వచ్చినప్పుడు మనమందరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు మా దేశ ప్రజలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో 1,40,000 కోట్ల జనాభాకి ఉచితంగా టీకాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ టీకాలతో పాటు ఉచితంగా మనం రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, 9 నెలల నుంచి మన తెలంగాణ మనకొస్తే ముందున్న ఇల్లు తంతే పడిపోతాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, అల్లుడొస్తే ఏడుండాలా, మేక నీడ కట్టాలా, కోడి నీడ ముయ్యాలనే సాకుతో 2 సార్లు అధికారంలోకి వచ్చి మనకు మోసం చేసింది. రైతు సోదరులకు రుణమాఫీ చేస్తా అన్నారు, అర్హులకు పెన్షన్లు ఇస్తా అన్నారు, భూమి లేని వాళ్ళకు భూములు ఇస్తా అన్నారు, వితంతువులకు పెన్షన్లు లేవు, చిన్నపిల్లలకు రేషన్ కార్డులో పేర్లు లేవు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మరి పాంగర్పాటు గ్రామం మన తెలంగాణలో ఉన్నదా, మరి ఎక్కడ ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మీకు రహదారి సరిగ్గా లేదు. రాబోయే రోజుల్లో మనమంతా నరేంద్ర మోదీకి మద్దతుగా ఉంటూ ఆయనకు దేశానికి నిస్వార్థంగా ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన సేవలను గుర్తించి మనమంతా కమలం పువ్వు గుర్తుకు మద్దతు తెలుపుతూ ఓటేస్తూ ఇక్కడున్న శాసనసభ స్థానాన్ని గెలిపిస్తూ నరేంద్ర మోదీకి బహుమతి ఇద్దామని ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో